సార్, మీ మీద ఒక చిన్న అపవాదం ఉంది. అంటే అపవాదం మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు. నేను చాలా కొంతమంది దగ్గర విన్నాను, అందుకని మీ దగ్గర క్లారిఫికేషన్ తీసుకోవడానికి అడుగుతున్న క్వశ్చన్ అది. ఏంటంటే, మీరు ఒక సంస్థలో, ఏదో ఒక సంస్థలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒక లిరిక్ రైటర్ పాట ఓకే అయ్యాకనో ఓకే అవుతున్న సందర్భంలోనో మీకు తెలిసాక మీరు ఆ మ్యూజిక్ డైరెక్టర్ని కానీ డైరెక్టర్ని కానో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ పాట మీకు వచ్చేలా చేసుకుంటారని, అది ఎంతవరకు కరెక్ట్? నాకు చాలా అబద్ధం, చాలా అబద్ధం. నాకంత అవసరం ఏముంది, నాకంత అవసరం ఏముంది? ఓకే, ఇన్ఫ్యాక్ట్ నేను నా వల్ల కాదంటే నేను ఫలానా దగ్గరికి వెళ్ళి నేను సజెస్ట్ చేస్తా. ఓకే, మీరు ఒకరికి పంపించే వాళ్ళని తప్పించి మీరు పంపిస్తాను కూడా నేను గొప్ప చెప్పుకోను. బేసికల్గా ఒక మేము ఈ మధ్య కాలంలో చాలా 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 అమిత సఖ్యంగా ఉంటున్నాం మేమందరం. అనంత్తోనైతేనేమి, మా భాస్కర్ భట్ల అన్నయ్యతోనైతేనేమి, చంద్రబోస్ గారు అయితేనేమి, శ్రీమణి అయితేనేమి, కృష్ణ చైతన్య, హనుమాలి, మేమందరం కూడా రెగ్యులర్ ఈ ఐపీఆర్ఎస్ ఏమంటాం, ఈ రాయల్టీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఈ దృష్ట్యా చాలా సంఘటితంగా ఉంటాం. దానివల్ల యాక్చువల్లీ మా మధ్య ఏమంటాం ఇంటరాక్షన్ చాలా ఎక్కువగా పెరిగింది. ఓకే, నాకు అసలు అంత అగత్యం లేదు. మీన్స్ ఎందుకంటే అందరూ నా అన్నయ్యలు తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, ఇట్స్ వీఆర్ ఆల్ వన్ ఫ్రాటర్నిటీ. ఒక్కళ్ళ కడుపు కొట్టి మనం ఇచ్చేయాల్సిన అవసరం ఏముంది? ఓకే, మీకు ఈ ప్రశ్నగా బాగుండొచ్చు, ఒకటి అర్థం చేసుకోండి, నాకు పాపులారిటీ సక్సెస్ కన్నా నాకు గౌరవం చాలా ముఖ్యం. ఎస్, ఒక పాట కోసం మీరు అర్థం చేసుకోండి, ఒక పాట కోసం ఒక మనిషిని ఇబ్బంది పెట్టే ప్రవర్తన నేను ఒక డైరెక్టర్ గారికి ప్రవర్తించాను అంటే ఆ డైరెక్టర్ దృష్టిలో నేను ఎలా ఉంటాను? చీపైపోతారు, మరుగుజ్జున అయిపోతా. జీవితంలో గొంతు మీద కత్తి పెట్టిన అభ్యం చేయను నేను. నా ఇది నాకు ముఖ్యం. అసలు ఇంకొకటి, నేను ఎప్పుడు ఒక చిన్న పెట్టగా చెప్తా, అందరూ వాడు పుట్టించిన వాళ్ళే, అందరూ భగవంతుడు పుట్టించిన వాళ్ళే, అందరూ వాడి బిడ్డలే. మరి ఒకడిని ఎక్కువ ఒకడు తక్కువ ఏం చూస్తాడు? వాడికి రీజనింగ్ ఉండాలిగా. ఒక వరాల మూట పడేయాలంటే పైనుంచి వాడు ఏం చూస్తాడు? మీకు ఇస్తాడా నాకు ఇస్తాడా? ఇది ఎక్కడ క్లీన్గా ఉందో చూసి చూసి డస్ట్బిన్లో పడేయడుగా. కరెక్ట్, ఇది ఎక్కడ క్లీన్గా ఉందో అక్కడ పడేస్తాడు. సో మనం చేయగలిగిన అతి గొప్ప పని ఇది, ఎంత క్లీన్గా పెట్టుకోగలము, ఎంత క్లీన్గా పెట్టుకోగలము కదా. అంతకుమించి ఇంకేమీ లేదు, అంతకుమించి ఇంకేమీ లేదు. సో నేను ఎదుర్కోదంలో ఉంటాను. అసలు ఇంకోళ్ళ గడుపు కొట్టి ఇంకోళ్ళ నోటు దగ్గర తీసుకునే అవసరం లేని వ్యవహారం నాకు. అసలు పైగా నేను చాలా అదృష్టవంతమైన ప్రాణిని. నాకు అసలు మొన్న గురుగారు మాట అన్నాను, నీకేంటి నువ్వు అదృష్టం పైలట్గా పుట్టి వచ్చావు భూమి మీదకి అన్నాడు ఆయన. చాలా నిజం, నాకు తెలుసు, నాకు తెలుసు ఆ విషయం. నాలో ఉన్న అర్హత ఏంటి, నా టాలెంట్ ఏంటి, నాకు బయట లభిస్తున్న ఆదరణ ఏంటి, అభిమానం ఏంటి, చాలా వినమ్రునే ఉంటాను నేను. ఎందుకు చెప్తానంటే, ఈ లెక్కల్లో ఉన్న వాడికి ఇంకో అవసరం లేదు. అందరూ నా మనుషులే, అందరూ నా మనుషులే, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. కరెక్ట్, అసలు తప్పు. అసలు ఈ రంగంలో ఉన్నవాడికి ఆ దృష్టిలో వెళ్ళిందంటే అంబ పలకడం మానేస్తుంది. రాసుకోండి అంబ. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. అంబ పలకడం మానేస్తుంది, అంబ పలకడం మానేస్తుంది. ఒక పాట నిద్రకి ఇచ్చినప్పుడే అవతల మనిషికి డబ్బులు ఇచ్చి వచ్చారా లేదా అని అడిగిన మనిషి నేను, ఇంకోటి దగ్గర ఎదురు ఎందుకు ఎదురు వెళ్తాను నేను? నేను అసలు చాలా తక్కువ నెంబర్ ఆఫ్ పాటలు రాస్తాను. సంవత్సరానికి 70 పాటలు రాస్తాను, సంవత్సరానికి 70 పాటలు రాస్తాను, అంతే నా ఇది. నేను చాలా స్లో రైటర్, నేను చాలా తక్కువ రాస్తా. 70 మేబీ బిగ్ నెంబర్, బట్ సినిమాల్లో సంవత్సరానికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి చెప్పండి? ఎన్ని చెప్పండి, ఎన్ని రిలీజ్ అవుతాయి సినిమా? నెంబర్ ఆఫ్ మూవీస్ అవుతాయి ఒక 200, 200, 200 ఇంటూ యావరేజ్ ఆరు వేసుకున్నా కానీ అంది 1200 పాటలు. అవునా, 1200 పాటలు నేను రాసే 70 ఏమో, మిగతా ఎవరు రాస్తున్నట్టు కదా. ఇక్కడ వర్గ పోరాటాలు అక్కడ మనం ఉండాలి అని సీన్ లేదు. అక్కడ అక్కడ మనం ఉండాలి. నేను పైగా ఇక్కడ నేను ఉండామని నేను అనుకున్నా కానీ అవతల మనుషులు అనుకోవాలి, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్. సో నేను అలా ఫైటింగ్ చేస్తే ఒప్పుకునే పరిస్థితిలో ఉన్నాను నేను ఉన్నాను అంటే, అలా ఫైటింగ్ చేసి మెప్పించే పరిస్థితి ఉందంటే, అసలు నేను ఎందుకు ఆ ఫైటింగ్ చేయకుండా నేను ఫస్ట్ చాయిస్, ఐ విల్ బి ది ఫస్ట్ చాయిస్, ఐ షుడ్ బి ది ఫస్ట్ చాయిస్ ఫర్ దెమ్. మీకు అర్థమవుతుందా? అలా ఫైటింగ్ చేసి నా మాట మన్నించారనుకోండి, అంత సీన్ నాకు ఉందనుకోండి, అప్పుడు ఫైటింగే చేయక్కర్లా. ఆ సీన్ నాకున్నప్పుడు నన్ను నేను నేచురల్గా నేనే ఫస్ట్ చాయిస్ అవుతాను, నన్నే పిలుస్తారు. ఇంకోటి మనం ఎందుకు ఇది లాక్కోవాలి?
అంతేగా అలా ఉంటే ఇంత స్థాయికి రారుగా ఫస్ట్ థింగ్. లేదు అసలు అవసరం లేని అవసరం లేదు, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. నిన్న భాస్కర్ అన్నకు ఫోన్ చేశాను నిన్న ఆఫ్ దగ్గర చిన్న విషయం, ఆడో రకం ఏడో రకం పాట బాగుందని చెప్పాను. మీ ఇద్దరు ఆడుకుంటాం ఆడో రకం ఏడో రకం టైటిల్ సాంగ్ బాగుందని చెప్పాను. ఓకే ఓకే, భాస్కర్ పట్ల గారు అంత మించి ఇంకేముంటుంది. చాలా బాధాకరమైన సంఘటన కానీ ఫీలింగ్ కానీ ఏదైనా జరిగిందా ఇప్పటివరకు? లేదు అని చెప్పకండి, ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక చిన్న పుట్టి చెప్పాలి, పుట్టించి కాదు చిన్న ఫీలింగ్ అయినా కలుగుతుందిగా మీకు ఎక్కడైనా ఏదో ఒక సందర్భంలో. ఎవరి వల్ల అసలు లేదు లేదు, నేను చెప్పాను కదా ఇందాక, నేను చెప్పాను కదా చాలా అదృష్టవంతమైన ప్రాణిని నేను, నాకు అసలు కేక్ వాక్లో వచ్చిన లైఫ్.